Hi friends, welcome to Maha Activities. Iroju manam vellulli rasam ela cheyalo chuddamu. Munduga manaki emem kavali ante vellulli payalu ila tol teesi konni tol teeyakunda konni unchandi vellulli alane pachchimichi endumichi jilakara karvepaku pasupu koncham miryalu tomato talimpu ginjalu అలానే చింతపండు కొత్తిమీర ఆయిల్ సాల్ట్ ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థములు. ముందుగా ఏం చేయాలంటే ముందుగా మిరియాలు వేసుకొని కొంచెం లైట్గా దంచుకోవాలి. అలానే దాంట్లోనే మళ్ళీ జీలకర్ర కూడా కొంచెం వేసేసుకొని కొంచెం బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం లైట్గా దంచేసుకోండి. దాని తర్వాత ఆల్రెడీ మనం పైన పొక్కు తీసున్నాం కదా ఆ వెల్లుల్లి వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకోండి. అంటే ఇలా దంచేసుకోండి, దంచుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత టమోటాలు నీట్గా కడిగేసి ఇలా ముక్కలు కోసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసి పొడవుగా ఇలా కోసుకొని పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేసేసుకొని ఆయిల్లో ఒక 1 మినిట్ ఉన్నాక కరివేపాకు కూడా వేసేసుకొని అలా అలా కలుపుకోండి. దాని తర్వాత ఆల్రెడీ మనం వెల్లుల్లి మిరియాలు జీలకర్ర 3 వేసి దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఆల్రెడీ మనం టమోటా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిచ్చాక ఆల్రెడీ చింతపండు మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని బాగా పిసికి గుజ్జు తీసి దాన్ని వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. దాని తర్వాత చిటికెడు పసుపు మీకు తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు అలా ఉడికిచ్చాక వాటరు వేసేసుకొని బాగా కలుపుకోండి. ఎప్పుడు వరకు మనం మరగనివ్వాలి అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా ఆ పచ్చిమిర్చి అనేది మెత్తగా ఉండేంత వరకు మనం మరగనివ్వాలి. దాని తర్వాత ఆపి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ దాంట్లో తాలింపు గింజలు అలానే వెల్లుల్లి అలానే ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం అలా అలా మిక్స్ చేసుకొని దాని తర్వాత కరివేపాకు వేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఆల్రెడీ మనం నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపు మొత్తం మనం ఈ గిన్నెలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. దాని తర్వాత టేస్ట్ చూసుకొని మీకు సరిపోయే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంతేనండి చాలా సింపుల్గా రసం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా యాక్టివిటీస్.